ఈరోజు చికెన్ పులుసు నేను చేస్తున్నాను. కర్రీ చేసుకోవాలి కాబట్టి ఆ గ్రేవీ అందులో ఉంచుకోవాలి. మనం సరిపడే పొట్టినీళ్ళు తీసుకుని బ్యాలెన్స్ అందులో ఉంచేస్తున్నావా? పొట్టినీళ్ళు దీంట్లోకి తీసుకున్నావు కదా, దాని తర్వాత ప్రాసెస్ ఏంటి, కుకింగ్ మెథడ్ చెప్పు. ఆ పొట్టినీళ్ళని తాలింపు పెట్టుకోవాలి మనం. ఏమేమి వేస్తాం ఇంగ్రీడియంట్స్? అందులో తాలింపు సామాన్ మిరపకాయలు, మిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, లవంగాలు పొడి, కొంచెం కొత్తిమీర. ముందు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకోవాలా? వెల్లుల్లిపాయలు మట్టుకి కొంచెం పూర్తిగా కొట్టుకోకూడదు, కొంచెం హాఫ్ ఇలాగ ఒకసారి కొట్టేసి వెల్లుల్లిపాయ కింద ఉంటేనే బాగుంటుంది మనం తిన్నాక తిని. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాము.
ఒకవేళ బ్యాచిలర్స్ అన్నా లేకపోతే పోస్ట్ బ్యాచిలర్స్ అన్నా లేకపోతే వైఫ్ ఎక్కడన్నా వాళ్ళు పుట్టింటికి వెళ్ళా ఫ్రెండ్స్ మనమే చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది ఇది ప్రాసెస్. అంతేనా మైథిలి? అంటే నువ్వైతే నాకు చేసి పెట్టాలి నువ్వు వెళ్ళాను లేదు కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఇంకా బయటికి? రేపు కరోనా టైంలో ఇంకేం వెళ్తుంది. ఇప్పుడు ఇదే ప్రాసెస్ తో బోన్స్ తో కూడా కుక్ చేసుకోవచ్చా? చికెన్ దానికి ఆనియన్ పేస్ట్ అది తక్కువ వేస్తారు. ఓన్లీ బోన్స్ సూప్ లాగా అంటే మంచి హెల్దీ కదా. చికెన్ మటన్ కూడా బోన్స్ చేసుకోవచ్చా? అది ఎప్పుడైనా నెక్స్ట్ దాంట్లో చూపిస్తా నువ్వు. కొత్తిమీర వేస్తున్నాను. మీకు కొంచెం ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం కారం అది వేసుకోవచ్చు. ఇంకా ఇందులో తాలింపులో ఒకసారి కారం కొంచెం ఇంకా మా పొరిటి నీళ్ళు కారం తగ్గింది అనుకుంటే కనుక తాలింపులోనే కొంచెం తాలింపు పెట్టినప్పుడు కొంచెం కారం వేసి కొంచెం అటు ఇటు వేపించాక అప్పుడు పొరిటి నీళ్ళు వేసుకుంటే మీకు కారం అనే పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇది అసలు రైస్ లో తింటే చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ కూడా తినాలనిపించదు. అవును, నాకు ఫేవరెట్ డిష్ మా ఆవిడ చేసే ఈ పొరుపు నీళ్ళు.